సో ఫైనల్ గా మీలా బిజీగా ఉండే మదర్స్ కి ఇప్పుడు అసలు బిజీగా లేని మదర్సే లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. యు ఆర్ రైట్. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఏంటి అంటే మెసేజ్ ఏమిస్తారు పిల్లలతో ఎలా ఉండాలి ఎలా ఉంటే మంచిది? ఫస్ట్ ఫ్యామిలీని హ్యాపీగా పెట్టుకుంటే ఐ థింక్ దాంట్లో పార్ట్ పిల్లలు అంటే భర్తతో పాటు పిల్లలు ఒక పార్ట్. ఇప్పుడు నా ఫ్యామిలీ విషయానికి వస్తే ఎప్పుడు నీకు పాపే ఫస్ట్ పాపే ఫస్ట్ అని నా పిల్లలు ఊరికే అట్లా ఏడిపిస్తారు, నాన్న తర్వాత నేనా మేము అని. బట్ ఇట్స్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఫ్యామిలీలో పిల్లలు ఒక భాగము, అత్తమామలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, మరుదులు ఉండొచ్చు, ఐ డోంట్ నో డిపెండింగ్ అపాన్ ఇట్. కానీ యాజ్ ఏ ఉమెన్ భగవంతుడు ఒక ఉమెన్ని నేచర్కి ఈక్వలెంట్గా మన జన్మ, సో నేచర్కి ఈక్వలెంట్గా ఉండాలి అంటే చాలా బెనవలెన్స్ ఉండాలి. అంటే మనము ఇవ్వడము తెలిసి తర్వాత తీసుకోవాలి. సో ఇవ్వడం తెలిసిన అందుకనే మాతృమూర్తి అన్నారు. సో ఇవ్వడం అనేది ఒక్క పిల్లలకే అవసరం లేదు, ప్రతి ఒక్కరిని పిల్లల్లాగా చూసే గుణము ఉండేదే అమ్మాయి. దానికి కపుల్డ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఐ ఫీల్ ఒకప్పుడు ఇంట్లో ఉండడం కాబట్టి పిల్లల్ని పెంచడము, వంట చేయడము ఇదంతా ఒక రొటీన్గా జరిగిపోతాయి. ఇప్పుడు దాంట్లో కూడా చాలా స్ట్రెస్ ఉంది, ఎందుకంటే పిల్లలకు మన ఎక్స్పోజర్ కంటే బయట ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఒకటి తల్లికి ఏం తెలియదు అనుకుంటారు. బియాండ్ దిస్ ఆల్సో వర్కింగ్ పేరెంట్స్ మదర్ ఇంట్లో మదర్కి ఉండే క్వాలిటీస్ ఏవి తగ్గకుండా మళ్ళీ వర్కింగ్ చేయాలి. సో ఈ బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకొని స్టిల్ హ్యాపీగా ఉండడం ఎట్లా అన్నదే ఇప్పుడున్న మహిళలకు అతిపెద్ద క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఐ ఫీల్ ఫ్యామిలీని హ్యాపీగా పెట్టుకోవడానికి ప్రయత్నించడం. అయితే ఇప్పుడు మోడర్న్ ఉమెన్ వెన్ ఇట్ కమ్స్ టు పోలీస్ మాకు వచ్చే సమస్యల్లో నేనే ఎందుకు అని క్వశ్చన్ చేస్తారు, వై మీ? బట్ ఐ ఫీల్ వీ షుడ్ ఇన్స్టెడ్ ఆస్క్ వై నాట్ మీ. ఎస్, ఇఫ్ ఐ సే వై నాట్ మీ, నేనెందుకు అడ్జస్ట్, ఇట్ ఈస్ వర్త్ ఇట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వై నాట్ మీ అని అనుకుంటే ఐ థింక్ చాలా సమస్యలకు సొల్యూషన్ ఉంటుంది. టు ద ఎక్స్టెంట్ దట్ యువర్ సెల్ఫ్ వర్త్ అండ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నాట్ హర్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ మొదలవుతుంది అన్నది కూడా మన పరిపక్వతకు సంబంధించిన విషయం. అది తల్లిదండ్రులు నేర్పించాలి, పెంపకంలో నేర్పించాలి, టీచర్స్ నేర్పించాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టీచర్స్. ఈరోజు ఏదైనా సమస్య, చిన్న సమస్య వస్తే కూడా దాన్ని అధిగమించలేకపోతున్నారు. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి, తల్లి ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. తల్లికే లేని ధైర్యం పిల్లలకి ఎలా ఇస్తుంది? ఆ ధైర్యం మనకెట్లా వస్తుంది అంటే మన ఫ్యామిలీ చాలా రోబస్ట్గా ఉంటే, అంటే స్ట్రాంగ్గా ఉంటే మనకు ఆ ధైర్యం ఉంటుంది. ఒక్క ఎకనామిక్ ఇండిపెండెన్స్తో ధైర్యం వస్తుందని నేను అనను, అది మేజర్ పార్ట్ కావచ్చు. బట్ ఫ్యామిలీని చాలా భద్రంగా పునాది వేయవలసిన ఏకైక మనిషి ఇట్ ఈస్ స్త్రీనే. సో ఈరోజు హ్యాపీగా ఉన్న మహిళ ఎవరు అంటే హ్యాపీ ఫ్యామిలీ ఉన్న మహిళ, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్న మహిళనే. సో ఫస్ట్ ఫ్యామిలీ సిస్టమ్, నెక్స్ట్ ఇండిపెండెంట్ క్వాలిటీస్, ఇండివిజువల్ క్వాలిటీస్. లైక్ ఇప్పుడు నేను ఏదైనా సరే చాలా క్లియర్గా నాకు కావాల్సింది అడిగే తత్వాన్ని ఏర్పరచుకోవాలి. నాకు క్లారిటీ ఉంటే కదా నేను అడగగలిగేది. సో ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ధైర్యం. చిన్నప్పటి నుండి కూడా ప్రతి తల్లిదండ్రులు, ప్రతి అమ్మాయికి, ప్రతి తల్లి ధైర్యంగా పెరగాలి అంటే పిల్లల్ని మనం ధైర్యంగా పెంచాలి, ఇండిపెండెంట్గా పెంచాలి. ఇండిపెండెన్స్ని క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అని అడగకూడదు. ఐ థింక్ వీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండ్ ఎ క్వాలిటీ సొసైటీ టుమారో ఇఫ్ వీ ఆర్ మదర్స్ లైక్ దాట్ అండ్ సిస్టర్స్ లైక్ దాట్ అండ్ వైఫ్స్ లైక్ దాట్.